తమ తండ్రి జాడలో నడుస్తూ ఈరోజు సేవా దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నారు దాదాపుగా వైసీపీ పార్టీ ఏర్పడిన రోజుల నుంచి సేవా దృక్పథంతో తనకంటూ ఒక బ్రాండ్ను ఏర్పరచుకొని ఆ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి యునెస్ బాషమన్తో ఉన్నారు నంద్యాల జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఉన్నారు సార్ నమస్తే చెప్పండి మీ ప్రస్థానం వైసీపీ పార్టీలో ఎలా స్టార్ట్ అయిందంట మేము అంటే మేమంతా ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి మరి జగన్ యువసేన అని చెప్పేసి ఆ రోజులలో సత్యారెడ్డి గారు అని చెప్పేసి జగన్ యువసేన స్థాపించారు మరి అప్పుడు మేమంతా ఒక పది మంది యూత్ నంద్యాలలో ప్రసాద్ అని మా ఫ్రెండు మాకు వచ్చేసి అధ్యక్షుడు సత్యారెడ్డి గారు నేను కర్నూలు టౌన్లో పనిచేసినాను మాది సొంత ఊరు వచ్చేసి మాది వెలుగోడు ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గంలో ఉంటుంది అక్కడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం యాక్సిడెంట్ జరిగింది అక్కడే మరి ఆ రోజులలో ఆ పెద్ద యాక్సిడెంట్ చూసిన తర్వాత మేమంతా జగన్ సార్కు అండగా నిలవాలి జగన్ సార్తో నిలబడాలి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజలందరికీ మంచి చేసినది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఆ రోజుల్లో సంక్షేమ పథకాలు అందించారు మరి అదే నాయకత్వం అదే మాట తీరు అంతే మంచితనము మాకు జగన్ సార్లో అప్పుడే కనిపించింది అందుకోసం మేము జగన్ సార్తో నడిచినాము మరి జగన్ నివసేన తర్వాత జగన్ సార్ సొంతంగా పార్టీ పెట్టినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆ రోజు నుంచి జగన్ సార్తోనే నడుస్తూ ఉన్నాం అంటే మీ ఫాదరు ఏ పార్టీలో ఉండేవారు మీ ఫాదర్ కూడా తమ సొంత గ్రామం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంటూ వార్తలను మనం విన్నాము అంటే మీ ఫాదర్ చేసినటువంటి సేవలు ఎలా ఉండేటివి మీరేలా చేస్తున్నారు ఎలా ముందుకెళ్తారు మా ఫాదర్ గారి గురించి అడిగితే మరి మా తండ్రి గారు వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఉన్నారు మరి ఆ రోజులలో అంటే పేదలకు చాలా అన్యాయం జరిగేది ఎవరో ఒకరు పోరాడితే కానీ న్యాయం జరిగేది కాదు మరి పేదల పక్షాన్ని నిలబడి ఆ రోజు కమ్యూనిస్టు సిద్ధాంతాలను మరి ఉనికిపుచ్చుకొని మా వెలుగోడు ప్రాంతంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారని పెద్ద ఆయన ఆయన ఒక విప్లవకారుడు మరి ఆ రోజులలో వారు ఉంటేనే మరి పేద ప్రజలకు ఉనికి ఉన్నది లేదంటే చాలా అన్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి మరి వారితో కలిసి మా తండ్రి గారు నడవడం జరిగింది మరి ఆ యొక్క చేసినటువంటి మంచి పనులే మాకు ఈరోజు అంటే వారి బ్లెస్సింగ్స్ ఈరోజు కూడా మాతో ఉన్నాయి మేము ఎక్కడికైనా మరి ప్రజలలోకి వెళ్ళినప్పుడు మరి వారి పేరు తీసుకొని మమ్మల్ని ఈరోజు కూడా గుర్తిస్తూ ఉన్నారు ఫలానా కుటుంబము ఇలా మంచి కుటుంబం అని చెప్పేసి మరి మా తండ్రి గారిని గుర్తించుకొని మమ్మల్ని గుర్తిస్తారు ప్రధానంగా మన ఉమ్మడి కర్నూలు జిల్లాని మనం చూసుకున్నట్లయితే కర్నూల్లో మైనారిటీస్ ఎక్కువగా ఉంటారు అటు నంద్యాలలో కూడా మైనార్టీస్ ఎక్కువగా ఉంటారు సామాజిక సాధికారత పేరిట ఈ మధ్యకాలంలో బస్సు యాత్రలు చేయడం జరిగింది మీ సామాజిక వర్గానికి ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎలాంటి మేలు జరిగిందంట మా ముస్లిం మైనార్టీలకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మంచి జరిగిందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన కారణంగా మరి ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఈరోజు వరకు కూడా మా ముస్లిం మైనార్టీ మరి విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే సబ్సిడీలు కానివ్వండి అన్ని రకాలుగా ఏదైతే మాకు బీసీ రిజర్వేషన్ పెద్దయిన డాక్టర్ వైఎస్ రెడ్డి గారు కల్పించారో ఆ యొక్క ప్రతిఫలంగానే మేము ఈరోజు అందరం చాలా అంటే మా బ్రతుకుల్లో ఒక వెలుగులు నింపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి తర్వాత అదే విధంగా తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే మరి ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి మా ముస్లిం మైనార్టీలకు అధికారంలో వచ్చిన వెంటనే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వడం అయితేనేమి మరి అదేవిధంగా ఒక నలుగురు ఎమ్మెల్యేలు నాలుగు ఎమ్మెల్సీలు మరి పెద్దల సభలో డిప్యూటీ చైర్మన్ మా ముస్లిం మహిళ మా సోదరికి ఇవ్వడము మరి అదేవిధంగా ఎన్నో ముస్లిం మైనార్టీలు అంటేనే జగన్ అన్నకు ఎంత ప్రేమ అని చెప్పాలంటే నేను ఒక నంద్యాల జిల్లా వాసిగా చెప్పాలనుకుంటే నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంజద్ బాషా గారు మరి వారిని నంద్యాల జిల్లాకి పంపడం జరిగింది ఎందుకంటే అత్యధికంగా ముస్లింలు ఉన్నారు దాదాపు ఆరు లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం నంద్యాల జిల్లా మరి వారికి ఏదైనా అవసరం నిమిత్తం వెళ్ళి ఎవరైనా అడగాల చేయాలంటే సరే మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చేస్తున్నారు మంచి చేస్తున్నారు సందేహం లేదు కానీ ఒక ముస్లిం ఇన్ఛార్జ్ మంత్రిని పంపిస్తాము వారికి ఇంకా బాగుంటుంది వారు లబ్ధి చెందేదానికోసం లబ్ధి పొందేదానికోసం కోసం బాగుంటుందని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రిగా పంపించారు మరి అంతేకాకుండా జిల్లా కలెక్టర్ అయినటువంటి మనజీర్ జిలాని గారిని కూడా ఒక ముస్లింనే జిల్లా కలెక్టర్గా కూడా జగనన్న పంపించడం జరిగింది అంటే మా మీద ఎంత ప్రేమ ఉంది జగనన్నకు అనేది మాటల్లో కాకుండా చేతులు చేసి చూపిస్తున్న నాయకుడు జగనన్ను ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లు వెలుగొడ నుంచి వచ్చారు నాన్ లోకల్ అన్నట్లుగా గతంలో కూడా చూసాము ఇక్కడ ముస్లిం మైనార్టీస్ ఎక్కువగా ఉంటారు కర్నూల్లో ఆ గతంలో కూడా మీ పేరు ఎమ్మెల్యేగా వస్తుంది యునస్ భాషకు అనేటటువంటి వార్తలు వచ్చాయి ఈసారన్న ఇటు మన కర్నూలు ఎమ్మెల్యే సీటు కానీ లేదా నంద్యాలలో ఎంపీగా వచ్చే ఉన్నాయని చెప్తా ఉన్నారు అధిష్టానం నుంచి మీకు ఎలాంటి హామీ ఉంది అధిష్టానం దీని గురించి ఏదన్నా మాట్లాడడం జరిగిందంట అంటే మీకు ఏదైనా అవకాశాలు వచ్చాయి ఇప్పుడు కర్నూలు అంటే మేము నేను కర్నూల్లో దాదాపు ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి కర్నూలు ఉంటున్నాను మరి కర్నూల్లో కూడా మేము జగన్యువసేన స్థాపించినప్పటి నుంచి కూడా అంటే మేము రెండు వేల ఏడు నుంచి మరి కర్నూల్లో చాలా సేవా కార్యక్రమాలు జగన్ అన్న పేరు చెప్పే చేశాము మరి కర్నూల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మరి కడప నుంచి చాలామంది దాతలు మరి జగన్ నివసేనకు మద్దతు పలికి అక్కడి నుంచి నిత్యావసర సరుకులు కానీ దుస్తులు కానీ మరి అదేవిధంగా ఇంకా ఎన్నో మ మంచి మంచి వాళ్ళు కొన్ని వస్తువులు పంపడము ఏదన్నా ఇంటికి అవసరమే ఫర్నిచర్స్ కానీ అవి పంపిస్తే కూడా అవన్నీ మేము కర్నూల్లోనూ ఎవరైతే ఆ రోజు నష్టపోయి ఉన్నారో వారందరికీ మేమే చేర్చినాము జగన్ యువసేన తరపు నుంచి మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కర్నూల్లో కూడా అదేవిధంగా మళ్ళీ మా సొంత ఊరు ఏదైతే మాది వెలుగోడు శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు ఉందో నంద్యాలి ప్రస్తుతం నంద్యాల జిల్లా అక్కడ కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసినాము మరి మొన్న కరోనా టైంలో కూడా ఆగ్రాలో ఉన్నటువంటి జమాత్ ఢిల్లీ నుంచి ఆగ్రా వచ్చి ఆగ్రా నుంచి క్వారంటైన్ సెంటర్కి తీసుకొస్తే ఆ సమయంలో వారి దగ్గరికి వెళ్ళడం కానీ పరామర్శించేదానికోసం కూడా చాలామంది భయపడితే మొట్టమొదటిగా మరి నాగే ఫోన్ కాల్ రావడం జరిగింది ఇట్లా జమాత్ వాళ్ళు వస్తూ ఉన్నారు నువ్వు ఒక ముస్లిం మైనార్టీలకు ప్రతినిధిగా ఉన్నావు కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి చూడు అని చెప్తే మేము నా యొక్క ప్రాణాలకు కూడా నేను లెక్క చేయకుండా మరి వెంటనే ఇక్కడ యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది మరి ఆ రోజు నైటే వారిని పరామర్శిస్తే ఆ రోజు రాత్రి అయితే భోజనం ఇవ్వడానికి వీలు కాదు మరి వాళ్ళకి ఏం చేయాలనేది మార్నింగ్ చెప్తామని డాక్టర్లు సలహాలు ఇస్తే ఆ రోజు మార్నింగ్ కలెక్టర్ గారు వీరపాండేన్ గారు ఉన్నారు ఆ రోజు మరి మన మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న కాడసన రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను మేమందరం అక్కడికి వెళ్ళి వారికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి మరి వాటర్ అంటే కూడా వాళ్ళకు జనరల్గా గ్లాసులలో కాకుండా వారికి ఒక ఫ్లాస్క్ ఇచ్చి ఆ ఫ్లాస్క్ వాటర్ తాగాలి ఎవరి బాటిల్ వాళ్ళే వాడాలి ఇలా అని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహాలు ఇస్తే అవన్నీ మేము ఇవ్వడం అయితేనేమి మరి వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి అంటే వారి దగ్గరికి కరోనా పేషెంట్స్ అని తెలియగానే కిలోమీటర్ల దూరంలో ఉండే రోజులు అవి అది ఫస్ట్ చెప్తా ఉన్నా అనమాట ఢిల్లీ నుంచి వచ్చిన మొట్టమొదటి రోజు గురించి చెప్తా ఉన్నా ఈ రాయలసీమ యూనివర్సిటీలో అయితే ప్రధానంగా మీరు సేవా దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే నంద్యాల పార్లమెంట్లో నాన్ లోకల్గా ఉన్నటువంటి ఆ ఖాదర్ భాష కావచ్చు లేదా సినీ నటుడు అలీ అనే వేరే పేర్లు వస్తూ ఉన్నాయి మీరు పార్టీకి దాదాపుగా గత పదహైదు సంవత్సరాలుగా సేవ చేస్తూ వస్తున్నారు మరి అధిష్టానం నుంచి మీకు ఎలాంటి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారు ఇటు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఇచ్చే అవకాశం ఉందంటారా అంటే ప్రధానంగా మీ పేరు వినిపిస్తూ ఉంది నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి ఐపాక్ టీం నుంచి మా డీటెయిల్స్ రాసుకున్నారు అడిగారు ఎప్పటి నుంచి ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి మీ గురించి అని చెప్పి అడిగారు వారికి తెలుసు మళ్ళీ అయినా కూడా ఒక్కసారి మా గురించి మా బయోడేటా తీసుకోవడం జరిగింది మేము ఇచ్చాము నేను మరి ఇక్కడ విషయం ఏంటంటే సొంత ఊరు వెలుగోడు నంద్యాల జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలోకి వచ్చేసింది కర్నూలులో సర్వీస్ చేసినాము అక్కడా చేసినాము మరి రెండు చోట్ల ఉన్న కారణంగా మరి మాకు గుర్తింపు ఎక్కడ ఇస్తారు అనేది అది జగన్ సార్ నిర్ణయం అది కానీ నా అయితే నాకు నంద్యాల జిల్లా మైనార్టీ వింగ్ అధ్యక్షునిగా జగన్ సార్ నాకు అవకాశం ఇచ్చినారు మరి నాకు ఏదైతే ఈ అవకాశం ఇచ్చినారో ఈ పదవి ఇచ్చారో దీనికి నేను న్యాయం చేస్తున్నాను ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏ ఎలాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి పనిచేస్తాను ఎక్కడ కూడా మరి వెనకడుగు వేసేది ఉండదు ఎందుకంటే మా ముస్లింలు అత్యధికంగా ఉన్న జిల్లాలలో మరి మా మా యొక్క నంద్యాల జిల్లాలోనే ముస్లింలు అధికంగా ఉన్నారు అంతేకాదు మరి నిర్ నిరక్షరాస్యత మా ముస్లింలు ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పేదరికం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇలాంటి మా ముస్లింలను దగ్గరికి తీయాలంటే అంటే అలాంటి ఒక ముస్లిం నాయకుడు అయితేనే దగ్గరికి తీసుకోగలుగుతాడు కానీ ఆ అర్థం చేసుకోగలగాలి వేరే వాళ్ళు చేయడం లేదని కాదు కానీ మా వాళ్ళకు కొంత చాదస్తం ఎక్కువ ఒకసారి అడగరు రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు అయినా ఆ పని అయ్యేంతవరకు అడుగుతూనే ఉంటారు అలాంటి క్రమంలో కొంతమంది నాయకులు చీదరించుకుంటారు అయినా మళ్ళీ వెళ్ళి అడుగుతారు ఎందుకంటే అక్షరాస్యత లేదు కారణం ఒకటి తర్వాత నిరుపేదరికం అనేది ఇంకొకటి కాబట్టి ఆ పని అయ్యేంత వరకు వాళ్ళ చుట్టూ తిరగడం అనేది కనిపిస్తూ ఉంటుంది మైనార్టీ సంబంధించినటువంటి వారు అక్కడ నంద్యాల పార్లమెంట్లో ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఇటు ఎంపీని ఖచ్చితంగా ఆక్షేప్ చేస్తారంటారా అంటే నాన్ లోకల్గా వచ్చినటువంటి వారి కనీసం వాళ్ళ యొక్క పేర్లు తెలియదు వారి యొక్క ఫేసు తెలియనిటువంటి వ్యక్తులనే బరిలో నింపితే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు వారు వారిని ఆదరించే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఆ ప్రతిపక్షాలకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థి కావాల్సిందేది ముస్లింలకు సేవ చేసేదానికోసం స్థానికంగా ఉండి నంద్యాల జిల్లా వాసి అయి ఉండాలి ముఖ్యంగా వారు అంటే మా ఇందాక చెప్పాను నేను మా ముస్లింలు ఒకటికి పదిసార్లు వెంటబడి పని కావాలని అది అవుతుందా కాదా తెలియదు ఎందుకంటే అమాయకత్వము వారి మా యొక్క అమాయకత్వమే అని చెప్పాలి అది ఒకటి పదిసార్లు తిరుగుతూ ఉంటారు వారికి స్థానికంగా ఉండే నాయకులే అర్థం చేసుకునే నాయకులు అయితేనే మంచిది తర్వాత ఇక జగన్ సార్ నిర్ణయం ఇప్పుడు జగన్ సార్ ఎందుకంటే ఎన్ని రకాలుగానో ఆలోచన చేసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు సందేహం లేదు కానీ మేము కూడా మా జిల్లా తరపున రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా వాసులకే స్థానికంగా ఉండే వాళ్ళకే అవకాశం ఇస్తే మంచిది అనేది ముఖ్యంగా మా మత పెద్దలు అడుగుతూ ఉన్నారు జిల్లాలో ఉండే ముస్లిం మైనార్టీ సోదరులందరూ అడుగుతా ఉన్న విషయం అది ఇంకొకటి ఏంటంటే మరి ఎమ్మెల్యేనా ఎంపీనా అంటే ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారు ఒక నంద్యాలకు మాత్రం పరిమితం అవుతారు అంతకు మించి దాటితే మరి ప్రోటోకాల్ ఉండదు కాబట్టి మా నియోజకవర్గంలోకి ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగే క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా పైనుంచి ఏదైతే సర్వేలు జరిగాయో జగన్ సార్ నిర్ణయం మేరకు సర్వేలు జరిగాయి ఎంపీ అభ్యర్థిని నంద్యాలకు ప్రకటిస్తే ఎలా ఉంటుంది మీరు చూడండి అని చెప్పి పై నుంచి ఆ సర్వేలు జరిగాయి ఆ సర్వేలలో మేము కూడా దానికి ఆన్సర్ చేయడం జరిగింది జగన్ సార్ నిర్ణయం చాలా మంచి నిర్ణయము నంద్యాల ఎంపీ ప్రకటిస్తే ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు ఒక ముస్లిం అభ్యర్థి అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది మంచి నిర్ణయం జగన్ సార్ నిర్ణయము కానీ స్థానికంగా ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా మంచిది తర్వాత జగన్ సార్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమంతా కట్టుబడి పార్టీకి పనిచేస్తాము గెలిపిస్తాము అది అయితే వైసీపీ పార్టీ ప్రధానంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బస్సుల యాత్రలు సామాజిక యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం జరిగింది పర్యటిస్తున్న క్రమంలో కేవలం సామాజిక యాత్ర పేరిట క్యాస్ట్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఈ యాత్రలు చేశాయంటారా లేకుంటే నిజంగా ఆ రోజు జరిగినటువంటి యాత్రల ద్వారా ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందంటారా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు నేను కూడా బస్సు యాత్రలో దాదాపు నేను మా రాయలసీమలో ఒక పది పదహైదు చోట్ల నేను పాల్గొనడం జరిగింది ఒక పండగ వాతావరణాన్ని నేను చూశాను ఎందుకంటే బస్సు యాత్రలో ఆ లీడర్లను ఆకట్టుకున్నట్లు ఆ ప్రజలను ఆకట్టుకునే విధంగా లీడర్లు ఏ విధంగా అయితే చేశారో ఈ మైనార్టీస్ కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందంటారా అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు కదిరి మరి సామాజిక న్యాయంలో భాగమే ఈరోజు ఒక ముస్లిం అభ్యర్థిని ప్రకటించడం జరిగింది మరి అదేవిధంగా మనం విజయవాడ చూసుకుంటే ఆసిఫ్ గారిని విజయవాడ ప్రకటించడం జరిగింది మరి గుంటూరు ఫాతిమా గారిని ఊరి ఫాతిమా గారిని ప్రకటించడం జరిగింది మరి అంతేకాకుండా ఇక్కడ మదనపల్లిలో నిసార్ అహ్మద్ గారిని ప్రకటించారు ప్రస్తుతం మన కర్నూలులో కూడా మా ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు కూడా కొనసాగుతూ ఉన్నారు మరియు వాళ్ళకే అవకాశం వస్తుందని సందేశాలు అంతా ఉన్నాయి మరి అదేవిధంగా కడప డిప్యూటీసీ అంజద్ బాషా గారు ఒక మంచి నాయకుడు మరి ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా పదవులు ఈరోజు అనుభవ చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా టికెట్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి అంటే ఇప్పటికే దాదాపు ఆరు ఎమ్మెల్యే టికెట్లు మాకు ఇవ్వడం జరిగినట్లు ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇంకా నంద్యాలయ ఎంపీ ఇంకా ఏ ఆలోచనలు ఈసారి దాదాపు అంటే ఎనిమిదో పదో ఇస్తారు అనే అంటే ఓగానాలు బయట వింటా ఉన్నాము మరి జగన్ సార్ ఎన్ని ఇస్తారనేది నేను చెప్తా ఉన్నా చూడండి మా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ కుటుంబం తర్వాతనే మాకు ఎవరైనా ఎందుకంటే వారి హయాంలోనే వైఎస్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మాకు న్యాయం జరిగింది ఆర్థికంగా కూడా ఇవి పద వైసీపీ వైసీపీ అధిష్టానం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ బోర్డ్ సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు లేదా ముస్లింలకు ఇచ్చేటటువంటి పండుగలకు సంబంధించినటువంటి తోఫాలు కావచ్చు హిందువులకు సంబంధించినటువంటి క్రిస్టియన్ సంబంధించినటువంటి వాటిని రద్దు చేశారు మైనార్టీలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ కూడా ముస్లింస్లు పెద్ద ఎత్తున కొన్ని సందర్భాల అందరూ చూశాం మనం మీరేమంటారు చూడండి మీరు ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగినారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకు ఏదో రంజాన్ వస్తేనే ముస్లింలు వాళ్ళు పండగ చేసుకుని ఏదో తినేదాని కోసం మాత్రమే ముస్లింలు అనే విధంగా ఆయన ప్రవర్తన సాగింది ఎలా అంటే రంజాన్ దోహ మాత్రమే ఇచ్చాడు ఇవ్వలేదు అంటే రంజాన్ దోహా అంటే ఎంత అవుతుంది చెప్పండి మీరు మూడు వందల రూపాయలు నాలుగు వందల మూడు వందల రూపాయల తోఫాది అది ఈరోజు జగనన్న లక్షల రూపాయలు ప్రతి ఇంటికి పంపించడం జరిగింది మూడు వందల రూపాయలు ఎక్కువ లక్షల రూపాయలు ఎక్కువ మీరే లెక్కలు వేయండి కాబట్టి జగనన్న అందించినటువంటి మరి ఈ సంక్షేమం ఏదైతే ఉందో మాకు ముస్లిం మైనార్టీలకు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అందించడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో కూడా రెండు సంవత్సరాలు కరోనా కోసం వెళ్ళిపోతే మరి రెండున్నర సంవత్సరాలే సజావుగా పరిపాలన సాగింది ఈ రెండున్నర సంవత్సరాలని ఇంత చేసిన ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇస్తే మరి ఎంత చేస్తాడనేది మా ముస్లిం మైనార్టీలు ఆలోచించాలి అని చెప్పి చెప్తా ఉన్నాను వైసీపీ అధిష్టానం మీరు చేస్తున్నటువంటి సేవ దృక్పథం కావచ్చు మీరు ప్రజెంట్ ఉన్నటువంటి మీ క్యాడర్కి సంబంధించి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రకటిస్తే మీరు ఎలా ముందుకెళ్తారు ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటారు పార్టీ నుంచి జగన్ సార్ అవకాశం ఇస్తే ఏ దేనికైనా కూడా ఏ చిన్న అయినా పెద్ద అయినా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము జగన్ సార్ నిర్ణయము మమ్మల్ని మేము మా మాకు గుర్తింపు ఉంది కానీ కొన్ని ఈక్వేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ ఇస్తే ఏమిస్తే ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనల మీద మేము వెనకబడి ఉన్నామేమో కానీ మాకంటూ ఒక గుర్తింపు ఉంది జగన్ సార్ మమ్మల్ని గుర్తుపడతాడు జగన్ సార్ మేము నేను నేను కనిపించినప్పుడు యూనుష్ భాయ్ ఎలా ఉన్నావని చెప్పి పేరుతో మరీ పిలుస్తారు జగన్ సార్ నేను ఎన్నో సార్లు పదుల సంఖ్యలో నేను కలవడం జరిగింది సీఎం అయినాక సీఎం కాకముందు కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే నంద్యాల జిల్లాకు వచ్చేసరికి స్థానికంగా ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను జగన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ అవకాశం ఇచ్చినా కూడా స్థానికంగా ఉండే వాళ్ళకి ఇస్తేనే న్యాయం జరి చేసినట్లు అవుతుంది మనము మనము మన పార్టీ ప్రజలకు సేవలు అందించే దానికోసము ప్రజలకు మంచి చేసేదాని కోసమే మన పార్టీ స్థాపించారు మీరు జగన్ సార్ గారు మీరు మీకు ఏ ఎక్కడ కూడా మీకు అంటే మీరు పార్టీ పెట్టిన రోజు మీకు మీరు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు మరి అదేవిధంగా మీరు మీకు ఇన్ని కష్టాలు రావాల్సిన అవసరము లేదు మీరు ఎన్ని కష్టాలు పడ్డారనేది రాష్ట్ర ప్రజలందరూ చూసినారు మేము చూసినాము మీరు ఇంత కష్టపడింది ప్రేజ పేద ప్రజల కోసమే అన్న విషయాన్ని అందరికీ తెలుసు మరి ఒక సర్వీస్లో భాగంగా ఏదైతే మనం సేవ అందించాలనుకున్నామో దానికి న్యాయం చేసిన వాళ్ళమవుతాము మనము స్థానికంగా ఉండే వాళ్ళకి ఇస్తే భారతదేశంలో నంద్యాలంటే ఆ గతంలో పివి నరసింహారావు ప్రధాన్ని కూడా అందించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అది అలాంటి సెగ్మెంట్లో మీకు పార్టీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు లేదా మీ మైనార్టీ సంబంధించినటువంటి వారు మీకు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు ఆ నంద్యాల సంబంధించి నదర్ ఒకటి నేనేం అడుగుతాను మేమేం చెప్తా ఉన్నామంటే స్థానికంగా ఉండే వాళ్ళకు అవకాశం కల్పించాలనేది స్థా వినిపిస్తున్నటువంటి అంశం మీరేం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీకు ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నాకు ఇచ్చినా ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా దాదాపు మా ముస్లిం మైనార్టీల తరపున ఎందుకంటారు అంటే ఈ మైనార్టీ అనేటటువంటి ఈక్వేషన్ ఎందుకు వచ్చిందంటారు ఇప్పటికే టీడీపీ ఫరూక్ని ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే అక్కడ మైనార్టీ అభ్యర్థి ఉన్నారు అందుకు ఇక్కడ కూడా మైనార్టీ వాళ్ళు ఉన్నారు అంటారు అంటే ఫరూక్ అంటే ఇప్పటి నుంచో ఉన్నారు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయనతో పోల్చేదానికి లేదు ఎందుకంటే దాదాపు ఆయన నలభై సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉంది ఆయనది మనం అలా పోల్చే కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఒకటి మాత్రమే ఒక్క సీటు ప్రకటించే దానికి దండోరా వేసుకుంటున్నారు ఇప్పటికే ఆరు ప్రకటన అయిపోయింది మాది దాదాపుగా ఇంకా ఎంపీ ఇంకా ఇంకా ఎన్ని ఎమ్మెల్యే ఇంకా ఎంతోమందికి ఎంతో మందికి ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుంది అది ఎక్కడెక్కడ అనేది మాకు అంత క్లారిటీ లేదు నేను చెప్పేది ఏంటంటే ఎవరికి అవకాశం వచ్చినా కూడా ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు నంద్యాల జిల్లాలో అవకాశం వస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే మా ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉందో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా మా పార్టీకే వస్తుందని చెప్పేసి మేము గంట బలంగా చెప్పగలం దే ఓవరాల్గా తన తండ్రి జాడలో నడుస్తూ ఇప్పటికే దాదాపుగా అనేక రకాల సేవా దృక్పథంతో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ కూడా పార్టీ అధిష్టానం ఇచ్చేటటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తూ ఉన్నారు రానున్న రోజుల్లో కూడా పార్టీ అతను చేసినటువంటి సేవ ఏదైతే ఉందో వాటిని వాటిని చూసి వారి యొక్క అంటే గతంలో జరిగినటువంటి గత ఎన్నికల్లో జరిగినటువంటి లోటుపాట్లు కాకుండా ఈసారి ఖచ్చితంగా ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గంతో పాటు తనకు కూడా సీటును కేటాయిస్తే పార్టీ అధిష్టానం ఇచ్చేటటువంటి సూచనల సలహాలను పాటిస్తూ ముందుకెళ్తాను అక్కడ ఉన్నటువంటి మైనార్టీ వర్గం కూడా తమను సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న వీడియో సురేష్ తో శ్రీరామ్ బిక్టీకర్ణ్